ముందుగా ఈ రెండింటిని తీసుకోవాలి ఉదయాన్నే. ఈ రెండు మీ జీవితానికి అద్భుతాలు చేయగలవు. అది గొప్పగా శుద్ధి చేస్తుంది, అలాగే కణస్థాయి వాపును తగ్గిస్తుంది. దీన్ని తిరగదిప్పితే రోజుకి కనీసం 20 గంటల పాటు చురుగ్గా ఉంటారు, చాలా తేలిగ్గా. చాలా సంతోషంగా ఉంది ఈ రోజుని ఇలా మీతో పాటు బ్రేక్ఫాస్ట్ చేస్తూ మొదలు పెట్టడం. మీ రోజుని ఇలానే ప్రారంభిస్తారా? అవును, ఆహారం తీసుకునే విషయంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక స్థాయిలో మన శరీర నిర్మాణ పదార్థం ఆహారమే, మరో స్థాయిలో ఆహారం అనేది రోజు గడపడానికి మనకు అవసరమైన ఇంధనంలో అది ప్రధాన భాగం. నేను ప్రధాన భాగం అన్నప్పుడు ఇతర అంశాలు కూడా ఉన్నాయి. అవును, నీరు, గాలి, వెలుతురు. కాబట్టి ఆహారం తీసుకునే విషయంలో ముఖ్యమైనది ఏంటంటే మీ జీవితంలో వీటిలో ఏది అధికంగా ఉండాలి అనే సమతుల్యత తీసుకురావడం. మీరు కొన్ని రకాల ఆహారం తీసుకున్నప్పుడు మీకు అవసరమైన శక్తిలో 70% మీరు తీసుకునే ఆహారం నుండి వస్తుంది. అంటే ఖచ్చితంగా మీరు రోజుకి 6 నుండి 8 గంటలు నిద్రపోతారు. అంటే మీరు పనిచేయని సమయం మీ జీవితంలో 1/3, మీ జీవితంలో 1/3 వృధాగా పోతుంది అసలు మీకు తెలియకుండానే. కాబట్టి మీ ఆహార అలవాట్లను మారిస్తే గనుక ఇతర అంశాలు కూడా ఉన్నాయి. అంటే యోగా అనేది కూడా ఉంది. అయితే మీరు ఈ విధమైన ఆహారం తీసుకుంటే మీకు అవసరమయ్యే ఆహారం పరిమాణం గణనీయంగా తగ్గుతుంది. ఇక్కడ ఉన్న వాటికే పరిమితం అవ్వాల్సిన పని లేదు. వీటి తర్వాత మీరు ఆహారం తిన్నా ఆహారం పరిమాణం తగ్గుతుంది. అలాగే ఇప్పటికంటే మరింత శక్తిని కూడా పొందుతారు సూర్యరశ్మి, గాలి, ఇంకా నీటి నుండి. ప్రస్తుతం నేను చెప్పినట్టుగా చాలామంది విషయంలో 70% శక్తి ఆహారం నుండి వస్తుంది. దీన్ని తిరగదిప్పితే అంటే 30 నుండి 40% వరకు ఆహారం నుండి, తక్కినది ఈ 3 నుండి వచ్చేలా చేస్తే రోజుకి చాలా తేలిగ్గా 20 గంటలు చురుగ్గా ఉంటారు. చాలా తేలిగ్గా అంటే మీరు ఎక్కువ జీవిస్తారు, దాని అర్థం అదే. ఎందుకంటే అందరూ ఎక్కువ ఏళ్ళు జీవించాలని అనుకుంటారు, కానీ రోజులో ఎక్కువ గంటలు జీవించడం ముఖ్యం కదా. అవును, ఖచ్చితంగా. కానీ ఇది మాత్రమేనా, అంటే బ్రేక్ఫాస్ట్లో ఇంకేమైనా తీసుకుంటారా? సాధారణంగా ఒక దానిమ్మ పండు ఉంటుంది. ఇంకా ఒకవేళ నేను గనక బాగా చురుగ్గా ఉండబోతుంటే, ఉదాహరణకి గోల్ఫ్ ఆడుతున్నట్లయితే, ఎందుకంటే 18 హోల్స్ దగ్గరకు నడుస్తాను, కార్ట్ వంటివి వేసుకుని వెళ్ళను, అలాంటప్పుడు కొద్దిగా కార్బోహైడ్రేట్లను జోడిస్తాను. అంటే ఇడ్లీనో చపాతీనో ఇంకేదన్నా అన్నం కానీ గోధుమలతో చేసినవి కానీ చిరుధాన్యాలు కానీ వీటిలో ఏదో ఒకటి తీసుకుంటా. అప్పుడు శారీరక శ్రమకు అవసరమైన కార్బోహైడ్రేట్లు అందుతాయి. అలా కాక నేను కేవలం ఆలోచించి చేసే పనుల్ని చేయబోతున్నట్లయితే, శారీరకంగా పెద్దగా కదలకుండా ఒకే చోట కూర్చుంటే ట్లయితే అప్పుడు ఇక బహుశా ఒక గ్లాసుడు ఏదైనా తీసుకోవచ్చు. సాధారణంగా పల్చగా చేసిన చిరుధాన్యాల గంజి లాంటివి, దాన్ని మీరు కాఫీలా తాగేయచ్చు. అంటే అది పానీయం అనమాట. అవును, ఇక్కడ ఈ ఆసక్తికర పదార్థాలు చూస్తున్నాను, వీటి ప్రాముఖ్యతను వివరించగలరా? ముఖ్యంగా ఈ పసుపు పచ్చని ఆకుపచ్చని ఉండలు, ఒకటి తాజాగా నూరిన వేపాకు ఉండ, రెండోది పసుపు ఉండ. పసుపు మేము ఈ చుట్టుపక్కలే పండిస్తాం, అది పూర్తిగా సేంద్రీయ నేలలో పండింది. ఇక వేపాకు తెలిసిందేగా చెట్ల నుండి వస్తుంది. ఈ రెండు మీ జీవితానికి అద్భుతాలు చేయగలవు. ముందుగా ఈ రెండింటిని తీసుకోవాలి ఉదయాన్నే. ఆపై 10-15 నిమిషాలు ఆగితే అది అంతటా వ్యాపిస్తుంది, ఎందుకంటే ఇవి రెండు మీ కడుపు పై పొర తాలూకు వాపును తగ్గిస్తాయి. అలాగే ఏవైనా అనవసరమైన బ్యాక్టీరియా ఉంటే శుభ్రపరుస్తాయి కూడా. ఒకవేళ పరాన్న జీవులు ఉంటే ఆ విషయం కూడా చక్కబరుస్తాయి. అలాగే వీటితో పాటు అది మీ ముఖంలో ఒక విధమైన వెలుగు తెస్తుంది. నేనెందుకు వెలుగుతో లేనని అడకనే. మీరెప్పుడు వెలుగుతూనే ఉంటారు. నేను ఇంకా ఏం తినలేదు, వీటిని ఖాళీ కడుపున తీసుకోవాలా? అవును అవును అవును, ఖాళీ కడుపున, అలాగే కొద్దిగా నీరు, మరీ ఎక్కువ కాదు, వ్యాపించేందుకు తగినంత నీరు ఉండేలా. ప్రస్తుతం ఈ నీరు గది ఉష్ణోగ్రత వద్ద ఉంది, కానీ ఇంట్లో మీరు తీసుకునేటప్పుడు గోరువెచ్చని నీరు వాడాలి. వేడి నీళ్లు కాదు, గోరువెచ్చనివి. అదోటి ఇదోటి కదా, మొత్తం 4 తీసుకోవచ్చు.
ఏమైనా హెచ్చరికలు చేయాలనుకుంటున్నారా? వేప చేదుగా ఏమీ లేదు, మాత్రలా మింగేయండి. ఎలాగో అది వేప కాదు, అది పసుపు. కొంచెం నిదానంగా వెళ్తుంది. ఉత్తగా మింగేయటమే, నీరు లేకుండా. నీటితో పాటు మింగొచ్చు, మాత్ర వేసుకున్నట్టు. ఇప్పుడు వేప చూడండి, ఇది తీసుకుంటున్నాను. చేదుగా ఉంది సద్గురు. చూడండి, ఇది జీవితానికి అలవాటు పడేందుకు ఒక విధానం. ఒకసారి ఇంత చేదు తిన్నాక ఇక రోజంతా ఎవరైనా ఏం చేసినా సరే అది అద్భుతంగానే అనిపిస్తుంది. భలే మంచి ట్రిక్ ఇది. ఇంకేమున్నాయి? కొన్ని డ్రై ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి. ఇవి మొలకెత్తిన మెంతులు. ఇవి శరీరంలో కణాల స్థాయిలో శుద్ధి జరగడానికి చాలా ముఖ్యమైనవి. ఓకే, కాబట్టి వాటిని బాగా పేస్ట్లా అయ్యేలా గట్టిగా నమలాలి. అలా నమిలి మింగాలి. ఇక ఇవి నానబెట్టిన వేరుశనగలు, 6 నుండి 8 గంటలు నానబెట్టినవి. వీటిని ఇలా నానబెట్టడం చాలా ముఖ్యం. అలాగే వీటిలో చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది, ఎందుకంటే ఇవి సేంద్రియ పద్ధతిలో పండించినవి. చూడండి, వాటిని ఏమంటారు, హైబ్రిడ్ గింజలు కానీ జన్యు మార్పు చేసినవి కానీ ఇంత పెద్దగా ఉంటాయి, అవి సరైనవి కాదు. ఇవి అసలైనవి, ఉండాల్సిన విధంగా ఉన్నవి. కాబట్టి ఇవి మీకు అవసరమైన ప్రోటీన్లను అందిస్తాయి. అలాగే ఇందులో ఎన్నో ఇతర ఎంజైమ్లు కూడా ఉంటాయి, ఎంతో ముఖ్యమైన ఎంజైమ్లు. ఒకానొక సమయంలో నెలల తరబడి నేను కేవలం వేరుశనగలు ఇంకా అరటి పండుతో మాత్రమే జీవించాను. రోజు మొత్తం? రోజు మొత్తం. అందులో మీకు అవసరమైన పోషణ అంతా ఉంటుందండి. ఇక ఇవి మీకు తెలుసు కదా, బాదం పప్పు. ఇది నా ఇంటర్నేషనల్ ట్రావెల్ కనమాట, ఎందుకంటే ఇవి మన ప్రాంతానివి కాదు. ఇక్కడ కూడా పండిస్తున్నారనుకోండి, కానీ అంత పాపులర్ కాదు. ఇక ఇది వాల్నట్, విచ్ ఇస్ యు నో ద బెనిఫిట్స్ ఆఫ్ ద నట్స్. ఇట్ మ్యాచెస్ విత్ యు, యు నో. వై డస్ ఇట్ మ్యాచ్ విత్ మీ? బికాజ్ ఇట్స్ నట్స్. ఇవి మొలకెత్తిన పెసలు, వీటిలో కూడా ప్రోటీన్ బాగా ఉంటుంది. అలాగే వాటిలోని పచ్చని భాగం చాలా ముఖ్యం. బాదం పప్పును నానబెట్టి ఆ పై పొట్టు తీయడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇటువంటి గింజలకి తమదైన స్వీయ రక్షణ యంత్రాంగం ఉంటుంది. నీటిలో నానబెట్టిన మరుక్షణం ఆ విత్తనం నాటబడిందనుకుంటుంది, మనం దాన్ని నిరాశపరుస్తాం. కానీ దానికి మాత్రం మొలకెత్తి పెద్ద చెట్టు అవుతాను అని తన కలలు తనకుంటాయి. కాబట్టి నానబెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ గింజలో ఒక విధమైన క్యాన్సర్ కారక రసాయనం ఉంటుంది, అది సరిగ్గా పొట్టు కిందకి చేరుకుంటుంది. అర్థమైందా? ఓకే. కాబట్టి పురుగులు దాన్ని తినవు. ఆ సమయంలో పురుగు పుట్రా దాన్ని కదిలించవు. కాబట్టి విత్తనం తను మొలకెత్తబోతోంది అనుకునేలా దాన్ని నానబెడతాం, ఆ తర్వాత పొట్టు తీసేస్తాం. అలా ఆ క్యాన్సర్ కారకం పోతుంది. లేదంటే బాదం పప్పులు తినేటప్పుడు మీకు తెలియకుండానే అందులోని ఆ క్యాన్సర్ కారక రసాయనాన్ని మీరు తీసుకుంటారు. చాలా లోతైన వివరణ, ఈ విషయం నాకు అసలు తెలియదు. అలాగే ఒక 10 నిమిషాలు ఆగాలి కదా మిగతావన్నీ తినే ముందు? లేదు, మీరు ట్రై చేయొచ్చు. ట్రై చేయొచ్చా? సరే, అయితే మాట్లాడుతూ తింటాను, బాదం పప్పుతో మొదలు పెడతాను. మీరు మెంతులు తినడం లేదైతే తింటాను, అది కూడా చేదే. అవునా? అది చాలా మేలు చేస్తుంది, అది గొప్పగా శుద్ధి చేస్తుంది, అలాగే కణస్థాయి వాపును తగ్గిస్తుంది. అది చాలా ముఖ్యమైన ఆహారం. తినకుండా ఉండాల్సిన ఆహారాలు ఏమైనా ఉన్నాయా? ఆలు పరాటా, చోలా బత్తూరా, వాట్ ఇస్ దట్, సాబుదానా, బటర్ చికెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.